హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే సరికొత్త చిట్కాలతో మీ ముందుకు వచ్చేసానండి మరి ఆ చిట్కాలు ఏంటో చూసే ముందు ఒకసారి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి మరి అవేంటో చూసేద్దామా మొదటి చిట్కా వచ్చేసి మీ ఇంట్లో గనక ఇలాంటి టేప్ ఉందనుకోండి టైలర్స్ దగ్గర అయితే ఉంటుంది ఇలాంటిది మీ ఇంట్లో కూడా ఇలాంటి టేప్ ఉంటే గనక అక్కడ ఇక్కడ పెడుతూ సరిగ్గా మడవకపోవడం వల్ల పాడైపోతూ ఉంటుందండి దీన్నైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మీ ఇంట్లో పిల్లల దగ్గర ఎరేజర్స్ ఉంటాయి కదా వాటిపైన ఈ కవర్ ఉంటుంది కదండి దానిలో పెట్టేసుకోండి చక్కగా ఒకే చోట ఉంటుంది ఎలా ఫోల్డ్ చేసామో అలానే ఉంటుందండి ఈ విధంగా పెట్టి స్టోర్ చేయడం వల్ల టేప్ అయితే పాడైపోకుండా ఉంటుంది మరి ఈ చిట్కా ఎలా ఉందండి పడేసే ఎరేజర్ కవర్ తో అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లో నీడిల్స్ అయితే ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి తీసేటప్పుడు ఇబ్బందిగా అవుతుంది మీ ఇంట్లో పిల్లలు గనక ఉంటే వాళ్ళ పెన్సిల్ లీడ్ బాక్సెస్ ఉంటాయి కదండి వాటిని వాడిన తర్వాత పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఈ నీడిల్స్ ని ఇందులో పెట్టుకుని క్యాప్ పెట్టుకున్నాం అనుకోండి ఆ తర్వాత దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకుంటే అన్ని నీడిల్స్ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనకు కావలసినప్పుడు సూదుల్ని తీసుకుని మనం పని అయితే చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల అక్కడ ఇక్కడ సూదులు పడిపోకుండా మనకి కుచ్చుకోకుండా కూడా ఉంటాయండి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుందండి మీ ఇంట్లో పిల్లలు గనక ఉన్నట్లయితే ఇలాంటి లిడ్ బాక్స్ అయితే పడేయకుండా ఈ విధంగా ఉపయోగించుకోండి ఇక ఆ తర్వాత మరో ఉపయోగకరమైన చిట్కా ఏంటంటే ఇలాంటి చాపర్ లో మనం కూరగాయల్ని గాని ఉల్లిపాయల్ని కట్ చేసుకుంటూ ఉంటాము వీటిని కట్ చేసుకోవడానికి డైరెక్ట్ గా క్యాప్ పెట్టేసి కట్ చేసుకుంటాం కదండి అలాంటప్పుడు పైన క్యాప్ కంతా కూడా మనం కట్ చేసుకున్న కూరగాయలు అంటుకుపోతాయి ఆ తర్వాత వాష్ చేయడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది అలా కాకుండా ఒక పాలిథిన్ బ్యాగ్ తీసుకొని దాన్ని ఈ క్యాప్ కి సరిపోయే విధంగా చూసుకుని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి అంటే ఒక హోల్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఈ క్యాప్ కి పెట్టుకుని మనం కూరగాయల్ని ఉల్లిపాయల్ని చాప్ చేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి చక్కగా ఈ కవర్ కంతా అంటుకుపోయింది కాబట్టి వీటిని మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ క్యాప్ కి అంటుకోలేదండి చూడండి దీన్ని ఒకసారి వాటర్ తో వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇలాంటి వెజిటేబుల్ చాపర్ నైతే వాడే వాళ్ళకి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక మరో చిట్కా ఏంటంటే రాగి పాత్రలను బాగా తోమి కడగాల్సి వస్తుంది అవి తెల్లగా మెరవడానికైతే అంతేకాకుండా త్వరగా నల్లబడిపోతూ ఉంటాయండి మరి మన ఇంట్లో ఉండే దాంతోనే తోమకుండా రుద్దకుండా చేతులకు నొప్పి లేకుండా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఇలాంటి ఒక రాగి చెమ్మనైతే తీసుకున్నాను మనం ఇంట్లో ఎలాగూ దోశ కాని ఇడ్లీ పిండి కాని చేసుకుంటూనే ఉంటాము అది మిగిలిపోతుందండి బాగా పుల్లగా అయిపోయినప్పుడు ఇలా రాగి పత్రలపై వేసుకోండి ఈ విధంగా వేసుకుని చక్కగా మొత్తం అంతా కూడా రాగి చెంబుకి అప్లై చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చేతితో ఈ విధంగా తీస్తున్నాను చూడండి ఎలా క్లీన్ అయిపోయిందో మీకు తేడా అర్థమైపోతుంది కదండి ఈ విధంగా చేయడం వలన మనం రాగి పాత్రలని బాగా తోమి తోమి కడగాల్సిన అవసరం లేదు మన చేతులు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయండి చక్కగా క్లీన్ అయిపోతున్నాయి కదండి లోపల వైపు బయట వైపు కూడా ఈ పిండినంతా అప్లై చేసుకుని ఒక ఐదు పది నిమిషాల తర్వాత కేవలం నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఇంకా ఆ తర్వాత చిట్కా ఏంటంటే ఎప్పుడైనా అనుకోకుండా బండల మీద గాని టేబుల్ మీద గాని నేల్ పాలిష్ పడిపోతూ ఉంటుందండి అలా పడిపోయినప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి డైరెక్ట్ గా క్లాత్ ఉపయోగించకండి ఈ విధంగా దానిపై కొద్దిగా చక్కెరనైతే వేసుకోవాలి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ అండి తడి క్లాత్ కాదు పొడి క్లాత్ తీసుకుని ఈ విధంగా బాగా రబ్ చేసుకోవాలి ఆ చక్కెరని ఆ విధంగా రబ్ చేయడం వలన ఆ నెయిల్ పాలిష్ అంతా కూడా చక్కెరకు అంటుకుపోయి మొత్తం అంతా కూడా వచ్చేస్తుందండి చక్కెర అనేది ఒక స్క్రబ్బర్ లాగా పనిచేసి నేలకు గాని టేబుల్ కి గాని అంటుకుపోయిన నెయిల్ పాలిష్ అంతా కూడా తీసివేస్తుంది నెయిల్ పాలిష్ పడిపోగానే ఈ విధంగా చేసాం అనుకోండి మనం నెయిల్ పాలిష్ రిమూవర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో మొత్తం అంతా కూడా వచ్చేసింది కదా మనం తడి క్లాత్ పెట్టాల్సిన అవసరం లేదండి పొడి క్లాత్ తోనే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అయితే ఎండిపోయిన నెయిల్ పాలిష్ ని కూడా ఈ విధంగానే ఒకసారి క్లీన్ చేసి చూద్దామండి అది పోతుందో లేదో చూద్దాము ఇదైతే నెయిల్ పాలిష్ ఆరిపోయిందండి చూడండి చేతులకైతే అంటుకోవట్లేదు దీనిపైన కూడా కొద్దిగా షుగర్ వేసుకుని సేమ్ అలాగే ఒక పొడి క్లాత్ తీసుకుని ఇలా బాగా రబ్ చేస్తున్నానండి బాగా రుద్దినట్లయితే ఆ నెయిల్ పాలిష్ అనేది షుగర్ కి అంటుకుపోయి ఒక స్క్రబ్బర్ లాగా అదంతా కూడా క్లీన్ అయిపోయిందండి ఈ విధంగా కూడా ఎండిపోయిన నెయిల్ పాలిష్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా నెయిల్ పాలిష్ ని మరో విధంగా ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తానండి సేమ్ అలాగే ఎండిపోయిన నెయిల్ పాలిష్ మీద అయితే నేను కొద్దిగా వెనిగర్ ని వేసుకుంటున్నాను ఆ తర్వాత అలాగే ఒక రెండు నిమిషాల పాటు ఉండనిచ్చి ఒక టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా బాగా రుద్దుకోవాలండి అయితే ఇలా చేస్తే రాలేదు కానీ నేను ఒక స్పూన్ తో ఈ విధంగా అన్నానండి చూడండి ఏ విధంగా వచ్చేసిందో ఎండిపోయిన నెయిల్ పాలిష్ అయితే ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేసింది కొద్దిగా వెనిగర్ని వేసి ఒక నిమిషం తర్వాత ఇలా స్పూన్తో గానీ నైఫ్తో కానీ ఇలా అనేసేయండి చక్కగా క్లీన్ అయిపోయిందండి మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా అయితే క్లీన్ అవుతుంది ఇంకా అంతేకాకుండా నా దగ్గర ఇలాంటి క్లీనర్ కూడా ఉందండి చూడండి ఈ లిక్విడ్ అయితే నేను చాలా బాగా యూజ్ చేస్తాను ముఖ్యంగా ఇంట్లో పిల్లలు పెన్ మరకలు కానీ పెన్సిల్ మరకలు అన్ని గీస్తూ ఉంటారు కదండి ఇది దీంతో క్లీన్ చేస్తే గనక అవన్నీ కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి ఈ క్లీనర్ అయితే మా హస్బెండ్ ఒకసారి షాప్ లో తీసుకొచ్చారండి ఇప్పుడు ఈ లిక్విడ్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ దీంతో కూడా నేల్పాలి చాలా బాగా క్లీన్ అయిపోయిందండి మరి ఫ్రెండ్స్ చూసారు కదండి ఎలా అనిపించింది ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఈ చిట్కాలు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసుకోండి